वेलकम टू कवि टेरस गार्डन हास्य बीभत्सवा चूपस्ता वीडियो चुनाव चूँ कुंडी इट पड़े अट पड़े आ पालकूर अंत ते पच्ची पालकूर तिंटी बोबू असल मन को मेसेज इतना तिंटर ना चूसी ने पचकूर ती सालड्स ती वेट लास् अवी अंजी हासी मन की मेसेज इतना ओम 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 वी ना पालकूर तल्ली बट कमड़ता तल्ली हासम्मा एंकम्मा इंत अल्लर चेस्ो सो इकड़ वदा पो इधी कुंडी इध पड़ेदा इंक सौंड रहा उच्चना काल दर अदुटद इंका रूम मूर्ण निमशाल इंका असल जरगद भयपड़ते मल्ली तलस कदा किंद पड़े देब दाकुदी मल्ली अदे पनचे सो चूँ इंका अदी ओसे अदी बोगन वीलिया बंगार अभी कुछ दाखी मुल्लुनाई ओय हासम्मा हासी 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 चूँ काल तो मरी अनुकोनी मरी हासी असल दीद कोपमे रा अदी पाड़ा मोनो मिर्ची चट मैं चट नि इंक इध पं अंक नीन हासी को वदलेना इंका इधी पनीरा बाग पड़पत मरी सो ने बाग दगर दगर वैसा येमो चूँ एट्ला तिंटो हासम्मा हासी बंगारम पालकूर तिंनावा पच्ची पालकूर तिंनावा अद टेस्ट नीक बहुत हासी हासी बहुत अभी चूँ गोपड़ते एट्ला याशन हासी हासी ए हासी चारु हासिनी ओ चारु हासिनी एंत सीरियस चूसरा तीन हासम्मा चारु हासिनी तमरीने पिलिचेदी असलु नी कोसम आ टब इंका वदलेसा पाड़ैपोयिंदि अनि चेप्पेसि इंका वदलेसा पालकूर नाकु अक्कर्लेदु हासिनी तिना सरिपोतुंदि वदिलेसा కక్రం 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 లాగా పక్కా వెజిటేరియన్ లా తయారు చేయాలనుకుంటున్నానండి హాసినిని కాకపోతే ఇవి కార్నివోర్స్ కదా పాపం ఏమో అనిపిస్తుంది మీకు తెలుసా ఏమైనా వెజిటేరియన్ గానే పెంచొచ్చా టెరెస్ గార్డెన్స్ గార్డెనర్స్ అందరికీ ఆల్మోస్ట్ పప్పీస్ ఉన్నాయి కదా నాకు ఒక సలహా ఇవ్వండి గార్డెనింగ్ చేసే వాళ్ళు పప్పీస్ ఉన్న వాళ్ళు నాకు ఎక్కువగా నేను మ్యాడ్ గార్డెనర్ साकी तनु माधवी गारु वाला साकी तो कबुर्लु बले जप्तुंटार निजंगा ओक रकंगा गार्डनिंग वीडियोस चूसिनप्पुडल्ला अंदरिकी पप्पीस उन्नायि नाकु ओक ड्रीम लागा अयिपोयिंदि नेनु कूडा ओक पप्पी तेच्चुकोवाली गार्डन लो अवि चेसि अल्लरिनि प्रेमगा विसुक्कोवाली अनि चाला वेट चेसानु हासी अदि अल्लनेरेडु चेट्टु हासी अल्लनेरेडु चेट्टु अदि अल्लनेरेडु आकुलु कूडा तिनेस्तुन्नावा हासी ओ माय गॉड इंका ना गार्डन उन्नट्टे इंका हासम्मा अदी बोगनविलिया हासी अदी बोगनविलिया चेट्टु तिनेसाव इक्कड अल्लनेरेडु चेट्टु तिनेसाव पालकूर तिनेस्तुन्नाव एमिटी बीभत्सम एमिटी शाडिज्म ओर्चुकोनेदि लेदु इंका निन्नु भरिंचे शक्ति नाकु लेदु निन्नु भरिंचलेनम्मा हासम्मा పద చెట్లకి నీళ్లు పోసుకుందామని రోజు పైకి వస్తానా ఇదిగో నీళ్లు పక్కన పోతాయి హాసమ్మ అల్లరిని ఆపడమే నా పనిలాగా అయిపోతుంది ఇంకా హాసిని తీసుకురాను పో నిన్ను తీసుకురాను పైకి ఇక్కడ దీనికి బుడ్డదానికి మెట్లెక్క రావట్లేదండి నేనే పట్టుకొని తీసుకొని రావాలి ఎత్తుకొని రావాలి ఇంకా మెట్లెక్క రావట్లేదు కాబట్టి హాసి లేకుండా నేనే టెర్రస్ గార్డెన్కి వచ్చేయాలి లాభం లేదు ఇంకా ఈ హాసిని భరించే చారు హాసిని భరించే శక్తి నాకు లేదు ఏం తింటున్నావ్ హాసమ్మ అది పేడ చి పేడ కూడా తింటారా పేడ కూడా తింటారా ఓయ్ ఏంటా చూపు ఆ ఇన్నోసెంట్ కామెడీ ఫేస్ మళ్ళీ కోపడ బుద్ధి కాదు చూడండి కొంచెం పట్టు పరుపు మీద పడుకున్నట్టు పడుకుంది ఓయ్ అమ్మోయ్ ఓ హాసమ్మ సో మీకు కూడా నిజంగా పెట్ అనేది ఒక పెద్ద స్ట్రెస్ బస్టర్ అండి అసలు వండర్ఫుల్ లైఫ్ అనిపిస్తుంది నాకైతే కష్టం ఉంటది
హాసి ఇప్పుడు మరీ చిన్నపిల్ల 1.5 మంత్ ఏనండి. దానివల్ల అతనికి శిశు ట్రైనింగ్ పాటీ ట్రైనింగ్ కాలేదు. నాకు మళ్ళీ చిన్నపిల్ల తల్లిని అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. దాన్ని తీసుకెళ్ళడం, అది క్లీన్ చేసుకోవడం, అయినా అసలు కోపం రావట్లేదండి దాని మీద. అర్ధరాత్రి లేపేస్తుంది, అయినా కోపం రాదు. సో అంత బుజ్జిది బుజ్జిది. అండ్ ఒక్క 6 నెలలు కష్టపడితే హాసి ఇంకా తనకి తాను అన్ని మన అసలు ఇంట్లో వాష్రూమ్ చేయమన్నా చేయదంట, వెళ్ళిపోతుందంట, అరి చేస్తుందంట. అండ్ 6 మంత్స్ అయితే ఇంకా నేను బయటే వదిలేస్తాను. ఇప్పుడు మరీ చిన్నపిల్ల కదా, మార్గంలోనే ఒక చిన్న బెడ్ అరేంజ్ చేశాను హాసీకి. సో ఒక చిన్న పిల్లో వేసి ఆన్లైన్లో బెడ్ కూడా అవైలబుల్ ఉంది, కానీ అదేంటో నాకు మళ్ళీ ఇది ఏదన్నా వాష్రూమ్ చేసినా కూడా క్లీనింగ్ కష్టమేమో అని ఒక పిల్లోని బెడ్ లాగా చేసేసి ఒక బెడ్షీట్ని చుట్టూ ఒక ఫ్రేమ్ లాగా నేనే అరేంజ్ చేశాను. చక్కగా నిద్ర వస్తే ఎవరో పిలిచినట్టే వెళ్ళి చక్కగా బెడ్లో పడుకుంటుంది. అండ్ ఇంతవరకు ఆల్మోస్ట్ ఒక 10-12 డేస్ అయింది హాసి వచ్చి ఆ బెడ్లో మాత్రం వాష్రూమ్ చేయట్లేదు. బయటకు వచ్చేసి ఎక్కడో ఖాళీ ప్లేస్లో చేస్తుంది అంటే ఇంట్లోనే. సో ఇంకా బయటకి సుసు అయితే ఇంట్లో చేస్తుంది, పాటీ ట్రైనింగ్ పాటీ అయితే బయట గేట్ లోపల. సో ఇంకా దీనికి నేను ట్రైన్ చెయ్యాలి. చాలా వీడియోస్ చూస్తున్నాను యూట్యూబ్ వీడియోస్, హౌ టు ట్రైన్ డాగ్, హౌ టు ట్రైన్ ఇండియన్ పప్పీ అని చాలా వీడియోస్ చూస్తున్నా, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫాలో దోస్. సో మీరు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, నాకు కామెంట్స్లో పెట్టండి. అదిగోండి అదిగోండి అదిగో రాక్షసి దెయ్యం, రాక్షసి హాసి హాసి అందాల రాక్షసి, మా అందాల రాక్షసి హాసమ్మ. ఓకే అండి, హాసి కబుర్లు చెప్పమంటే అయ్యో పడిపోయినావా హాసి, పడిపోయినావా తల్లి, లేమ్మా లే 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 హాసి. హాసిగాడు ఎల్లరి పొద్దుల్లా చేస్తూనే ఉంటుంది. నాకు ప్రస్తుతానికైతే మొక్కలు హాసినే ప్రపంచం అండి. మా పిల్లలు ఆట పట్టిస్తున్నారు, మేము వస్తే మాతో మాట్లాడతావా ఉంటావా లేదా, అసలు మా రూమ్ హాసీకి ఇచ్చేసావు, ఇంకా మేము వస్తే మాకు హాసి హాసి పడుకోవాలి, మీకు రూమ్ లేదని హాల్లో పడుకోమంటావేమో అని మా పెద్ద బాబు ఇప్పుడే నాతో అంటున్నాడు. హాసితో షేర్ చేసుకోండి రూమ్ని, హాసితో షేర్ చేసుకోండి రూమ్ని అని చెప్తున్నాను. హాసమ్మ నిజంగా ఒక పెట్ ఉండడం లైఫ్లో ఒక బ్లెస్సింగ్ అండి. ఇన్స్టాలో ఒక రీల్ బాగా వస్తుంది, ఇఫ్ ఎ డాగ్ ఎంటర్స్ ఇన్ టు యువర్ లైఫ్, ఇఫ్ యు ఆర్ లక్కీ డాగ్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్ అని. నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ, హాసి నా లైఫ్లోకి వచ్చింది. ఇంకా మా వారైతే దీన్ని టచ్ కూడా చేయట్లేదు, తనకి అంత పెద్దగా ఇష్టం ఉండదు. మరి చూడాలి, నాకు తెలిసి నాకన్నా ఎక్కువ ప్రేమిస్తారు తను, అతి త్వరలో హాసికి కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. హాసమ్మ అది చుక్క కూరమ్మ, హాసి ప్లీజ్ హాసి, అన్నీ పాడు చేయకు హాసి, అన్నీ పాడు చేయకు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అన్నీ పాడు చేయకు తల్లి, హాసి తల్లి అన్నీ కొరికేసావు. రాక్షసి రాక్షసి పళ్ళు వస్తున్నాయండి హాసికి, కొరికి 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 కొరకడానికి తెగ ప్రయత్నం చేసేస్తుంది. అని హాసికి ఆన్లైన్లో టాయ్స్ పెట్టాను, ట్విస్ట్ బోన్, ట్విస్టర్ బోన్ అని ఉంటుందంట. నాకు ఇది అభి అనే అభి వాళ్ళ ఫాస్టర్ హోమ్ నుండి నా దగ్గరకు వచ్చింది కాబట్టి అభికి, అభి వాళ్ళ మమ్మీకి కొంచెం దీని మెయింటెనెన్స్ తెలుసు, 1 మంత్ పెంచారు కదా. సో వాళ్ళు చెప్పారు ట్విస్టర్ బోన్ని మీరు ఆర్డర్ పెట్టండి. ట్విస్టర్ బోన్ అండ్ ఆ స్పైక్ బాల్ అని ఒకటి ఉంది, అది ఆర్డర్ పెట్టాను. సో అది వస్తే కొంచెం నా బాధ, ఇదిగో చూడండి ఎన్ని ఘాట్లు, ఇంకా నేను టీటీ ఇంజెక్షన్ ఇప్పించుకోవాలేమో. సో ఫస్ట్ వ్యాక్సిన్ అయితే అయ్యింది హాసికి April 9th. ఎన్నిసార్లు గుర్తు చేశాడో అవి, మేడం సెకండ్ వ్యాక్సిన్ మర్చిపోవద్దు, హాసికి April 9th ఉంది అని ఒక బుక్ ఇచ్చారండి. ఇది హాసి మీకు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసు కదా, తెలంగాణ పెట్ అడాప్షన్ సెంటర్ నుంచి మనకి ఇది హాసి వచ్చింది. సో ఒక బుక్ ఇచ్చారు మనకి, వ్యాక్సిన్స్ ఎప్పుడెప్పుడు వేయించాలి అని, సేమ్ మన చిన్నపిల్లలకి ఇచ్చినట్టే బుక్ ఇచ్చారు. సో అలా మనం మెయింటైన్ చేయాలి, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇప్పించాలి. ఫస్ట్ 3 మంత్స్ వరకు అయితే హాసి అంటే ఏం కాదంట. ఇదిగో చూడండి అసలు, ఓయమ్మో కొరికేస్తావు హాసి, ఏంటి నీకు ఈ షాడిజం, ఏంటి షాడిజం, ఏంటి షాడిజం, ఏంటి షాడిజం. నేను దొరకను దానికి, దొరకకుండానే నేను ఆట ఆడేస్తుంటాను హాసమ్మ. అదిగో అదిగో అందరు చూస్తున్నారు నేను, అదిగో చూసావా
చూసారా ఎలా అరిచేస్తుంది, గడ్డి తింటదండి గడ్డి. ఏయ్ నా ముక్కలు పాడు చేస్తే ఇంకా ఊరుకునేది లేదు, పద కిందికి వెళ్ళిపోదాం పద. సో ఇవ్వండి హాసీ కబుర్లు. సో ఎన్ని కబుర్లు చెప్పమన్నా గార్డెన్ కబుర్లు హాసీ కబుర్లు బోల్డు చెప్పేస్తూ వెళ్తాను. సో ఇంకా చాలు ఈరోజుకి, ఓకేనా? బాయ్ హాసమ్మ, అందరికీ బాయ్ చెప్పు హాసి తల్లి. చారు హాసిని అందరికీ బాయ్ చెప్పేస్తుంది. బాయ్ బాయ్ బాయ్, హ్యాపీ గార్డెనింగ్ అండి.